చాలా బాగుంది నాకు తెలిసి అయితే ఎందుకంటే లాస్ట్ టైం చూస్తానే ఉన్నా ఇప్పుడు కరకట్ట మీద ఉన్నది అక్రమ కట్టడం అది 9 లక్షలు వేస్ట్ ఖర్చు అవుతుంది ప్రజాధనం సో ఇప్పుడు దాన్ని కట్టడం తప్పని టీడీపీ వాళ్ళు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది వాళ్ళే చూసుకోవాలి సో ఇట్లా పోతే గ్రామ వాలంటీర్లు అని చెప్పి ప్రతి దానికి సపరేట్గా నవరత్నాలు అమలు గరికి చేస్తారని నమ్మకం అయితే మాకున్నది సో రైతులకు కూడా సో బెనిఫిట్ ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనం చూసాం కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుందని మాకైతే నమ్మకం ఉంది అండ్ అలా వెళ్తే ఎడ్యుకేషన్ పర్సన్స్కి కానీ ఏదైనా కానీ అతని మీద అయితే ఒక నమ్మకం అంటూ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు చూస్తున్నామంటే ప్రతిదానికి కూడా రికమెండేషను అనేది కూడా గ్రామ వాలంటీర్లో కూడా యువకులకు కానీ ఎవరికైనా వాళ్ళకి ప్రోత్సహించడం అనేది చాలా మంచి వ్యూహం అది సో ఇంకా అలా చూసుకున్నా కానీ రైతులకి విత్తనాలు అయితే మీ అయితే మేము మొత్తం సరఫరా అనేది మొత్తం యాజ్ ఇట్ ఒక ప్రాసెస్ ప్రకారం కరెక్ట్గా చేస్తున్నారు సో దానికైతే మాకైతే ఆనందంగానే ఉంది ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఎలక్షన్ల ముందు చాలా వరకు ఆయన అమలు చేయడానికి ప్రయత్నమే కాదు అమలు చేస్తున్నారు చాలా వరకు చాలా బాగుంది ఆయన అంటే ఆయన చెప్పినటువంటి ఆయన చెప్పినటువంటి పథకాల్లో చాలా వరకు ఇది ఈ మెయిన్ ముఖ్యంగా రైతులకి ఉచితంగా 9 గంటలేమో విద్యుత్ సరఫరా తర్వాత రెండవది ఈ పిల్లలకి అమ్మఒడి పథకంలో పిల్లలకి గవర్నమెంట్ తరఫున 12,000 ఇవ్వడానికి సంతకం చేయడం తర్వాత బెల్ట్ షాపులు తీసేయడం జగన్ గారి 30 రోజుల పరిపాలన అంటే ప్రజల వారికి మంచి అవకాశాన్ని ఇచ్చారు 151 సీట్లతో మంచి అవకాశాన్ని ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు అది కూడా వాళ్ళు గుర్తించుకొని ప్రభుత్వం వారి చేతుల్లో పెట్టారు కాబట్టి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి పరిపాలన చేయాలి ఈరోజు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఏంటంటే పెన్షన్స్ ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే పెన్షన్లు అందాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి 8వ తారీఖు పడేసరికి కొంచెం ముసలోళ్ళు వాళ్ళంతా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి మొన్న ప్రజావేదిక పడేశారు కదా అలాగే అలాంటి అక్రమ కట్టడాలు కూడా తొలగించాలి అదొక్కటి తొలగించడం వల్ల ఏమవుతుందంటే ఆయన మీద కక్షాపూరిత చర్యగా చూస్తున్నారు జనం దాని పక్కన ఉన్న ఎన్నో భవనాలు ఉన్నాయి అక్రమ కట్టడాలు మెయిన్ వాటిని కూడా కూలిస్తే అది ప్రభుత్వం పనిచేసింది అనుకుంటారు ఇది ఒక్కటి కూల్చి వదిలేస్తే ఆయన మీద కక్ష చూపించారనుకుంటారు కాబట్టి ప్రభుత్వం వారు ఇది ఒక్కటిసారి ఆలోచించి చూడాలని భావిస్తున్నాను 30 రోజుల పరిపాలన అంటే 30 రోజులే కదా 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు వాళ్ళకి చూద్దాం 5 సంవత్సరాలు ఏం చేస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి